Hi children, already we learned graphical representation of a quadratic polynomial in previous video. Today we are going to learn another method to graphical representation of a quadratic polynomial. Meeku ee two methods lo edi meeku cheyagalano anukunte adi baaga practice avvandi. Rendu follow avvaddu, edo okate follow avvandi. रेंडु मेथड्स चूडंडी चूसिन तर्वाता नेनु इदी चेयगलनु अनुकुन्न तर्वाता मीरु ए मेथड अयिते चेयगलरो अदि मात्रमे प्राक्टिस अवंडी अदे विधंगा अन्नी ग्राफ्लु कूडा चेयंडी ओके चिल्ड्रन ओके लेट्स स्टार्ट इक्कड क्वाड्रेटिक पॉलिनोमियल इच्चाडु फस्ट मनं एं चेयालनुकुन्नामु क्वाड्रेटिक पॉलिनोमियल इच्चिनप्पुडु दानिकि जीरोस कनुक्कोवालि कदा हाउ मेनी जीरोस हैविंग ए क्वाड्रेटिक पॉलिनोमियल टू जीरोस ओके आ टू जीरोस मन ए प्रोसेस कनुक्कुंटामु फैक्टर मेथड कनुक्कुंटामु इप्पुडु ई क्वाड्रेटिक पॉलिनोमियल लो फैक्टर्स देनिकि चूस्तामु कांस्टेंट की इक्कड उन्न कोएफिशिएंट की मल्टिप्लाई चेस्तां कदा इक्कड एम लेदु काबट्टि 1 6 1 जर 6 अंटे -6 की फैक्टर्स चूडालन्नमाट అంటే 16 ఫస్ట్ మైనస్ ని అలా ఉంచండి 16 32 ఓకే ఈ రెండిటిలోకి మిడ్ టర్మ్ ని చూడాలి ఈ రెండిటిని యాడింగ్ చేసినా మల్టిప్లై చేసినా మనకి మిడ్ టర్మ్ అనేది రావాలన్నమాట సో ఈ రెండిటిలో కూడా ఏది అప్లికబుల్ అవుతుంది ఇది అవుతుందా ఇది అవుతుందా దీన్ని యాడింగ్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఇది రాదు ఓకే इंदी इध सब्ट्राक्षन वन वस्तुंदे ओके इकड़ माइनस उंदे काबट्टी माइनस गुर्त देनिकि पेट्टाली दीनिकि पेट्टाली माइनस थ्री लो नुंची इकड़ प्लस टू पेट्टाली माइनस थ्री लो टू तीसेस्ते माइनस वन वस्तुंदे सो थ्री टू जर सिक्स प्लस इंटू माइनस माइनस इदी कूडा अयिंदी इदी कूडा सैटिस्फाई अयिंदी सो ఇది అప్లికబుల్ అవుతుంది ఇది అవదన్నమాట ఈ రెండు ఈ 2 టైమ్స్ ని కూడా ఈ మైనస్ x కు బదులుగా స్ప్లిట్ చేసి రాస్తాము ఓకే చిల్డ్రన్ ఇది మీరు 9th క్లాస్ నుంచి కూడా నేర్చుకుంటున్నారు అక్కడ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ 2 చాప్టర్స్ అనేది మీకు కవర్ అవుతుంది ఓకే ఈ 2 టైమ్స్ ని పేర్స్ కింద చేయండి ఇక్కడ ఏది కామన్ గా ఉంది ఈ రెండిట్లో కూడా x కామన్ గా ఉంది తీయండి ఇక్కడ ఏమ మిగిలింది x ఇక్కడ ఏమ మిగిలింది -3 ఇక్కడ కూడా ఈ 2 టర్మ్స్ లో ఏది కామన్ గా ఉంది 2 కామన్ గా ఉంది 2 తీయండి ఇక్కడ ఏమ మిగిలింది x మైనస్ ఇక్కడ ఏమ మిగిలింది 2 3 సార్ 2 కామన్ తీస్తాం ఇంకా ఏమ మిగిలింది 3 మిగిలింది ఇప్పుడు ఈ రెండిట్లో కూడా ఏది కామన్ గా ఉంది x -3 కామన్ గా ఉంది తీసిస్తే ఇక్కడ ఏమ మిగిలింది x प्लस टू ओके इवन एक्स माइनस थ्री इज इक्वल टू जीरो और एक्स प्लस टू इज इक्वल टू जीरो एक्स इज इक्वल टू थ्री और एक्स इज इक्वल टू माइनस टू मन की टू जीरोस वच्चाया ई टू जीरोस नी मन कंपलसरीगा एक्स की बदलगा सब्स्टिट्यूट चेस्ते मन की ग्राफ लोनी गुर्तिंचेटप्पुडु జీరోస్ అనేవి పార్టిక్యులర్ గా x యాక్సిస్ పైన ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నమాట మీరు గుర్తించినా గుర్తించకపోయినా ఆ x యాక్సిస్ మీద ఇది గాని మీరు తీసుకోలేదు అనుకోండి x యాక్సిస్ పైకి రాదు అన్నమాట సో ఇది కంపల్సరీ గా తీసుకుంటే మీకు జీరోస్ ఏమవుతాయో తెలుస్తుంది ఓకే చిల్డ్రన్ ఓకే మనం ప్రీవియస్ వీడియోలో వీటిని 3 టర్మ్స్ కింద టేబుల్ కింద రాసుకున్నాం కదా ఇప్పుడు టేబుల్ కాకుండా వేరే మెథడ్ లో తీసుకుందాం एक्स की वाल्यू इकड़ ए मेथड तीसुकुंटामो आलरेडी मन नेर्चुकुन्नामु पॉलिनोमियल इच्चिनप्पुडु वाटिकि वाल्यूस कनुक्कोवडं नेर्चुकुन्नाम कदा आ मेथड लोने चेस्तां अन्नमाट सो एक्स की बदलुगा 3 तीसुकुन्नाम अनुकोंडि पी आफ एक्स एंत एक्स स्क्वेर माइनस एक्स माइनस 6 मनं एं तीसुकोवालि 3 तीसुकोवालि एक्स की बदलुगा पी आफ 3 3 తీసుకోవాలి 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 6 3 స్క్వేర్ అంటే 9
మైనస్ 9 కదా ఏమొచ్చింది 0 మనకి y వాల్యూ ఎంత వచ్చింది p ఆఫ్ x అంటే y అన్నమాట y is equal to అని రాస్తాం ఇక్కడ మనకి y x కోఆర్డినేట్ అనుకుంటే మనకు y కోఆర్డినేట్ వస్తుంది కదా సో y is equal to అని రాస్కొం ఇక్కడ కూడా y అని రాయండి y is equal to 0 సో ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం x y x కోఆర్డినేట్ ఏమనుకున్నా 3 అనుకున్నా y కోఆర్డినేట్ ఏమొచ్చింది 0 వచ్చింది ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ఏమనుకుందాం ఇంకోటి ఏమొచ్చింది x is equal to minus 2 ఇక్కడ మనకి ఏవైతే జీరోస్ వచ్చాయో అవి ఫస్ట్ చేసేయండి చేసిన తర్వాత రిమైనింగ్ మనం ఇంకా చేయొచ్చు y is equal to x square minus x minus 6 ఇక్కడ p of x అనుకోవద్దు y is equal to అనుకోండి ఎందుకంటే y కోఆర్డినేట్స్ కదా కనుక్కుంటున్నాము ఓకే x కి బదులు ఎంత వేయాలి minus 2 whole square ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా చేయాలి లేకపోతే మీకు గ్రాఫ్ రాదు ఈ మైనస్ ఇది x కి బదులుగా ఎంత మైనస్ 2 మెయిన్ ఈ మైనస్ లో వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ 6 6 మైనస్ 6 ఎంత వచ్చింది 0 సో x మైనస్ 2 అయితే y వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది ఓకే ఈ 2 జీరోస్ సబ్స్టిట్యూషన్ అయిపోయింది కాబట్టి ఇంకా మీకు నచ్చినట్టు ఏ వాల్యూ అయినా తీసుకుందాం x కి బదులుగా 2 తీసుకోండి y is equal to x square minus x minus 6 ఓకే x కి బదులుగా ఎంత 2 2 square minus 2 minus 6 4 minus 2 minus 6 4 మైనస్ 8 కదా మైనస్ 2 మైనస్ 6 ఎంత మైనస్ 8 ఇక్కడ ఎంత వచ్చింది మైనస్ 4 ఇక్కడ కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి 2 మైనస్ 4 నెక్స్ట్ x కి బదులుగా 2 అనుకున్నాం కదా ఇక్కడ ఇప్పుడు 1 అనుకోండి y is equal to x square minus x minus 6 x కి బదులుగా ఏమనుకున్నాం 1 square minus 1 minus 6 1 minus 7 ఎంత వచ్చింది minus 6 కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి x 1 అయితే y కోఆర్డినేట్ ఎంత వచ్చింది minus 6 ఇంకా x కి బదులుగా 0 అనుకోండి మనం దీనికి ఎక్కువ ఒక 6 అయినా తీసుకోవాలి లేకపోతే మనకి గ్రాఫ్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు ఓకే చిల్డ్రన్ x కి బదులుగా 0 స్క్వేర్ మైనస్ 0 ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి తర్వాత సింప్లిఫై చేయొచ్చు 0 మైనస్ 6 ఎంత వచ్చింది మైనస్ 6 0 అయితే మైనస్ 6 వచ్చింది ఇప్పుడు ఏం తీసుకుందాం నెగిటివ్ ఇంటిజర్ తీసుకుందాం x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనుకోండి y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 1 మైనస్ 6 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇక్కడ మైనస్ 6 ఎంత వచ్చింది 2 మైనస్ 6 మైనస్ 4 కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి మైనస్ 1 అయితే మైనస్ 4 అవుతుంది ఓకే చిల్డ్రన్ ఓకే చాలు ఇవి ఇప్పుడు మన గ్రాఫ్ చూద్దాం ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ x యాక్సిస్ y యాక్సిస్ కలిసే ప్లేస్ నేమ్ అంటాము ఆరిజిన్ ఆరిజిన్ తాలూక కోఆర్డినేట్స్ ఏంటి 0 0 x యాక్సిస్ మీద మనం స్కేల్ కంపల్సరీగా తీసుకోవాలి ఇన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ మనకి ఇక్కడ కోఆర్డినేట్స్ అనేవి చిన్నవే వచ్చాయి దానివల్ల మనం 1 యూనిటే తీసుకుందాం ఓకే చిల్డ్రన్ ఇలా ఇటువైపేమో మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ఇలా ఫస్ట్ x యాక్సిస్ మీద గుర్తించిన తర్వాత అప్పుడు y యాక్సిస్ పైకి వెళ్ళాలి ఇక్కడ కూడా 1 2 3 అలా ఇలా పైకి కిందకి ఏమొస్తాయి నెగిటివ్ ఇంటిజర్స్ వస్తాయి మైనస్ 1 మైనస్ 2
మీరు కంప్లీట్ గా అలా గుర్తించండి ఇలా గుర్తించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన కోఆర్డినేట్స్ ఏంటంటో చూడండి ఫస్ట్ ఏంటి 30 x యాక్సిస్ లో ఫస్ట్ ఉన్నది ఎప్పుడు x యాక్సిస్ మీద చూడాలి 3 y యాక్సిస్ మీద 0 y యాక్సిస్ మీద 0 x 3 y 0 అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడే వస్తుంది 3 0 నెక్స్ట్ ఏంటి మైనస్ 2 0 మైనస్ 2 ఎక్కడ ఉంది ఇక్కడ 0 y అంటే ఇక్కడే వస్తుంది మైనస్ 2 0 నెక్స్ట్ 2 మైనస్ 4 2 2 అంటే x యాక్సిస్ మీద 2 y యాక్సిస్ మీద మైనస్ 4 మీరు అది ఒక టేబుల్ లో రాసుకోండి రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ 1 మైనస్ 6 1 x యాక్సిస్ మీద 1 y యాక్సిస్ మీద మైనస్ 6 అంటే ఇక్కడ చూడండి 1 లైన్ అనేది సరిగ్గా మీరు చూసుకోవాలి x యాక్సిస్ y యాక్సిస్ కలిసే ప్లేస్ ఉంటుంది 1 మైనస్ 6 1 మైనస్ 6 ఓకే నెక్స్ట్ ఏంటి 0 మైనస్ 6 0 మైనస్ 6 x 0 y లోనేమో మైనస్ 6 ఓకే ఎక్కడ వస్తుంది ఇక్కడే వస్తుంది 0 మైనస్ 6 నెక్స్ట్ ఏంటి మైనస్ 1 మైనస్ 4 మైనస్ 1 x లో మైనస్ 1 y లో మైనస్ 4 అంటే ఇక్కడే కదా ఓకే చూసారా మైనస్ 1 మైనస్ 4 రెండు కలిసే ప్లేస్ అంటే y యాక్సిస్ నుండి మైనస్ 1 యూనిట్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ x యాక్సిస్ నుండి మైనస్ 4 దూరంలో ఉంటుంది ఈ పాయింట్ అన్నమాట దీనికి అర్థం అది మైనస్ 1 మైనస్ 4 ఓకే చిల్డ్రన్ మనకి ఇప్పుడు ఏవైతే కోఆర్డినేట్స్ వచ్చాయో పాయింట్స్ వచ్చాయో అవన్నీ కూడా కల్పిస్తాము మనం ఇంకా ఎక్స్ట్రాగా ఇంటిజర్స్ తీసుకొని కొన్ని పాయింట్స్ గుర్తించామనుకోండి గుర్తించినప్పుడు ఇలా పైకైనా ఇలా పైకి వస్తాయన్నమాట ఓకే మనం ఇక్కడ ఏం చేసాము మైనస్ 1 వరకే తీసుకున్నాము మైనస్ 2 తీసుకుంటే ఇక్కడ వస్తుంది మైనస్ 3 తీసుకుంటే ఇటు అదే పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి 4 తీసుకున్నాం అనుకోండి ఇక్కడ వస్తుంది ఇప్పుడు ఈ వచ్చిన పాయింట్స్ ని కలిపేద్దాం చూసారా అంటే ఏంటి x యాక్సిస్ మీద ఎక్కడైతే కలుస్తున్నాయో అవి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నమాట ఇది కానీ రాలేదనుకోండి అది తప్పు అవుతుంది అందుకే మీరు ఫస్ట్ ఫ్యాక్టర్ మెథడ్ లో జీరోస్ కనుక్కొని అవి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మిగిలిన పాయింట్స్ ని సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు మీకు ఈజీగా వస్తుంది ఇవి కానీ తీసుకోలేదు అనుకోండి గ్రాఫ్ అనేది ఇక్కడతో ఆగిపోతుందిలే అయిపోతే ఎక్స్ యాక్సిస్ మీదకి రాలేదు జీరోస్ లేవు అనుకుంటారు సో మనం ఇలా పొడిగించినప్పుడు గ్రాఫ్ అనేది ఇక్కడతో ఆగిపోయినా ఇలా పొడిగించినప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద కలుస్తుంది ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అవుతుందో అది ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అవుతుందన్నమాట ఓకే చిల్డ్రన్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 3 ఆర్ మైనస్ 2 మన గ్రాఫ్ లో ఇదే వచ్చింది మనం ఫ్యాక్టర్ మెథడ్ లో చేసిన అదే కదా వచ్చింది 3 - 2 ఓకే చిల్డ్రన్ మీరు ఈ 2 మెథడ్స్ లో మీకు ఏది బాగా ఈజీగా ఉంది నేను చేయగలను అనుకుంటున్నారో అది ప్రాక్టీస్ చేయండి ఎక్సర్సైజ్ 3.2 లోని థర్డ్ రోమన్ లో మొత్తం 5 ఉన్నాయి గ్రాఫ్స్ అవి చేయండి ఇంకా డూ దిస్ లోని ఒక 2 ఉన్నాయి అవి కూడా ప్రాక్టీస్ చేయండి మీరు ఈజీగా 4 మార్క్స్ అనేవి స్కోర్ చేయగలుగుతారు ఓకే చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్